ది లెజెండ్ పుస్తకం కావలిలో ఆవిష్కరణ. శుక్రవారం ఉదయం కావలి పట్టణంలో ప్రెస్ క్లబ్ నందు అఖిల భారత చిరంజీవి యువ నాయకులు చింతాల వెంకట్రావు చేతుల మీద అభిమానుల సమక్షంలో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతాల వెంకట్రావు, కొట్టే వెంకటేశ్వర్లు, కె కృష్ణారెడ్డి, శ్రీకాంత్, నారాయణ, సీను, రాజా, సందీప్, జగన్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తితో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పత్రికా విలేకరులు ముగ్గురు కరోనా బారి నుంచి బయటపడి వారి ప్లాస్మాని దానం చేసినటువంటి రాజేష్ గారు, సునీల్ గారు, సీను గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నెల్లూరు జిల్లాకు చెందిన యాక్టివ్ కెమెరామెన్, అలాగే ఎన్డీఎం కెమెరామెన్ వీళ్ళు ముగ్గురు ఈరోజు డొనేట్ చేశారు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ జరిగింది కార్యక్రమం, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మా దైవం మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సేవా కార్యక్రమాల్లో నెల్లూరు జిల్లా చిరంజీవి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుగుతున్న వారం రోజుల నుంచి జరుగుతున్న సేవా కార్యక్రమాలు, రక్తదాన నేత్రదాన కార్యక్రమాలు, అలాగే సోషల్ యాక్టివిటీస్, ఈ కరోనా బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీలు ఇవన్నీ చేస్తున్నాం. ప్రత్యేకంగా వినాయకరావు గారిని ఆంధ్రజ్యోతి ఎడిటర్గా పత్ర రోజుల్లో పనిచేస్తుండి అన్నయ్య చిరంజీవి గారికి ఎంతో ఆప్తులుగా ఉండి ఆయన జీవిత చరిత్రని పుస్తక రూపంలో 471 పేజీలతో పుస్తక రూపంలో తీసుకొచ్చి దాన్ని ఒక 35 భాగాలుగా ఆయన పడిన కష్టాలు అయితేనేవి, సినీ ఫీల్డ్లోకి ఎట్లా ఎంటర్ అయ్యారు, బాల్యం ఎలా ఉండింది, వారి కుటుంబ పరిస్థితులు ఎలా ఉంది, అలాగే రాజకీయ రంగంలో ఆయన పరిస్థితులు ఏంది, ఎటువంటి డైరెక్టర్లు, ఏ హీరోయిన్లతో, ఏ టెక్నీషియన్లతో, ఇలా రకరకాలైనటువంటి అన్ని అనుబంధాలన్నింటినీ కూడా విశదీకరించి ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ప్రతి ఒక్క అభిమాని ఇంట్లో కంపల్సరీ ఉండవలసిన పుస్తకం చిరంజీవి ద లెజెండ్ అనే బుక్ కంపల్సరీ ప్రతి ఒక్క అభిమాని ఇంట్లో ఉండాలి. దాంట్లో భాగంగా ఈరోజు మా గురువర్యులు, మా పెద్దలు, మాకందరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మంచి సలహాలు ఇచ్చేటువంటి చింతాల వెంకటరావు గారిని ఈరోజు ఆయన చేతుల మీదుగా ఈ పుస్తకం ఇక్కడ కావలి నియోజకవర్గంలో ఈ పుస్తకాన్ని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించడం, అందరికి కూడా దాన్ని పంచిపెట్టడం మాకెంతో ఆనందంగా ఉంది. అలాగే సేవా కార్యక్రమాల్లో కావలి పట్టణంలో ఆయన చేదోడు వాదోడుగా ఉండి సహకరిస్తున్నటువంటి నారాయణ, రాజా, సందీప్, మా టౌన్ ప్రెసిడెంట్ సీనన్న, అలాగే వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై చిరంజీవి.